జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం రంప ఎరంపాలెంలో వైకాపా నియోజకవర్గ కోఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో వైకాపాలో చేరిన 150 మంది కార్యకర్తలు గత 5 సంవత్సరాల నుండి టీడీపీలో ఉండి టీడీపీకి సేవ చేసి గుర్తింపు లేదని పార్టీలో అన్యాయాలు చూడలేక వైఎస్ఆర్సీపీ పార్టీలో తన శ్రీపాటి రాంబాబు చేరి తన వెంట తన వర్గాన్ని సుమారు 150 మందిని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరినారు. వైఎస్ఆర్ పార్టీ కోఆర్డినేటర్ జ్యోతుల చంద్రబాబు, రామస్వామి, వరసల ప్రసాద్, సుంకర రమణ, రాజమండ్రి కార్పొరేషన్ జిల్లా అధ్యక్షురాలు వైఎస్ఆర్ పార్టీ మేడపాటి షర్మిల తదితర సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పాటి రామారావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఉండి, అదేవిధంగా జగనన్న ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ఆవశ్యకత చారిత్రక అవసరం అని చెప్పేసి నమ్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈయన చెప్పిన విధానం అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అవినీతి అక్రమాలకు విసిగి వేసారి నేను, నా వర్గం ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి. గతంలో మరి మన వైఎస్ఆర్ పార్టీ సింగిల్గా అంటే సింహం సింగిల్గా వస్తుంది, పందులు గుంపుగా వస్తాయి అన్నట్టు మన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మన జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే పోరాడుతున్నారండి. ఎక్కడ అన్యాయం జరుగుతున్నా, ఎక్కడ ఎక్కడ ఏం జరుగుతున్నా నేనున్నానని చెప్పి స్టేట్లో, ఎందుకంటే అంత దమ్మున్న నాయకుడు ఒక్కడే ఒక నాయకుడు అని చెప్పొచ్చు మన ఏంటి మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి గతంలో మరి 3 పార్టీలు అండి, మీ అందరికీ తెలుసు, మరి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే మరి కలిసి పోటీ చేస్తే కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో మరి మన ప్రతిపక్షంలో కూర్చోవడం జరిగింది. మరి రానున్న రోజులు ఇంకా 6 నెలల్లో ఎలక్షన్ ఉందండి. సో ఖచ్చితంగా మనందరూ కూడా మరి ఒక సైనికుల్లో పనిచేయాలి. మరి ఏ రకంగా పనిచేయాలంటే మనం తెలుసు. మరి గతంలో తెలుగుదేశం పార్టీలోని అది మాకు అందరికీ తెలుసు అండి. మీరు మా పార్టీలో వస్తే నేను జాయిన్ చేసుకుంటామని చెప్పి సభాముఖంగా వెళ్ళి అందరూ మా ఇంటికి వచ్చి అడగడం చూడ జరిగింది. ఎందుకంటే కొంచెం డిప్రెషన్ వస్తుంది. ఎందుకంటే నేను అయాల తెలుగుదేశంలో జాయిన్ అయ్యాక మళ్ళీ ఏ రోజైనా సరే నన్ను ఎవడో కూడా తప్పు మాట్లాడలేదు. ఎందుకంటే నేను కమిట్మెంట్తో తెలుగుదేశం పార్టీకి సేవ చేశాను. ఒక 5 ఎంపీటీసీలు నెగ్గడానికి నేను వెళ్ళే కూడా ఎంపీటీసీలు ఓడిపోతే నువ్వు వచ్చి ఏం సాధించవలే అంటారని చాలా గట్టి కష్టపడి 2 ఎంపీటీసీలు నెగ్గడానికి కూడా నేను తోడ్పడ్డాను. అలాగే పంచాయతీకి కూడా నేను పెట్టిన క్యాండిడేట్ని పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ చేశాను. వాళ్ళని కూడా తెలుగుదేశంలో తీసుకెళ్ళాను. ఒక సొసైటీ డైరెక్టర్ని కూడా నేనే నా సొసైటీ నా హామీ మీద లెక్కిచ్చాను ఈ గోపవరం సొసైటీ. అలాగే తెలుగుదేశానికి కమిట్మెంట్తో అన్ని చేసాం. కాకపోతే వాళ్ళు ఏదో తీసిపారేసినట్టు అయింది. తర్వాత చంటిబాబు గారు ఉండగా 2 సంవత్సరాలు కూడా నేను తెలుగుదేశం కంటిన్యూ అయ్యాను, ఆయనకి తెలుసు అన్నీ. తర్వాత మన ఎమ్మెల్యే గారు వచ్చారు, నెహ్రూ గారు వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఊళ్ళో చెప్పిన తెలుగుదేశం లీడర్స్ మాటలో ఏటో తెలియదు. కానీ ఇంచేపు మీరు ఎంపీ మనుషులు అని ముద్రేసి ఆయనకి మాకు కలకండ మాత్రం చేయడానికి సరిపోయారు వాళ్ళు. ఇంకప్పుడు మన కుటుంబ సభ్యులు మా వాళ్ళు అందరూ కూడా మనం ఎంత శ్రమపడి చేసినా కానీ వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. కానీ మనల్ని నమ్ముకున్న కార్యకర్తలకి, మన కూడా ఉన్న ప్రజలకి మనం ఏమీ చేయలేకపోతున్నాం. ఆ కారణం చేత మీరు ఇంక బయటకు వచ్చేయండి అని చెప్పి మా అబ్బాయిలు, మా తమ్ముడు ఒకడు అందరూ చెప్పారు. చెప్పిన తర్వాత ఆ కారణం చేత బయటకు రావాల్సి వచ్చింది. ఇకపోతే ఇప్పుడు అవినీతి గురించి చెప్పారు. అవినీతి గురించి అయితే మరి అందులో ఏం జరిగిందో పంచాయతీ వ్యవహారాలు అన్నీ చక్కబెట్టాం. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము ఇందిరమ్మ అదే మన రాజశేఖర రెడ్డి గారి అయ్యంలో అయితే ఇందిరమ్మ గ్రామం అని పేరు చెప్పి ఇంకా 6 లేదు 7 లేదు ఎవరు కట్టుకున్నా ఇల్లు ఇచ్చాం. ఇల్లు ఇవ్వడానికి కూడా ఇంక పేరే సరే.
గ్రామ ప్రజలు చేసే వాళ్ళు వైఎస్ఆర్ గట్టని కాదు, పార్టీ కొంత ఉంటుంది, లీడర్గా తిరిగి వాళ్ళు ఉంటారు, కానీ మామూలు ప్రజలందరినీ కూడా అందరు మనుషులను చూడాలంటే అబ్బాయి లేదు, మొన్నటి జగన్పేట మీటింగ్కి వెళ్ళాడు అలాగే ఇలాగే అని చెప్పేసి కొన్ని ఇళ్ళు ఇచ్చి కాడ, కొన్ని కాపు కార్పొరేషన్లు ఇచ్చి కాడ, ఇలా కొన్ని నాట్లకి వాళ్ళు ఇబ్బంది పెడతాం, నిజమే అది, అది మాత్రం నిజం. అలాగే హౌసింగ్ కాకుండా ప్రతి విషయంలో కూడా ఆదరణ పథకాలు అన్నట్లో కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు జరిగినాయి. కాకపోతే నేను ఇంకప్పుడు నిర్ణయం తీసుకుని ఇంకా బయటకు వచ్చి ఇంకా చంద్రబాబు గారు ఎలాగైనా చంద్రబాబు గారు చెయ్యాలి, ఎందుకంటే చంద్రబాబు గారి గురించి చెప్పాలి. చంద్రబాబు గారు చాలా చిన్న వయసు, మా మే చిన్న వయసు, నాకు ఇంచుమించు 49-50 సంవత్సరాలు నాకు కూడా, ఆయన నాకన్నా బాగా చిన్నవాడు. ఆయన చిన్న వయసులోనే రాజకీయానికి వచ్చి నేను చాలాసార్లు అన్నాను, ఈరోజు జిల్లాలో ఉన్న కాపులలో ఒకడంటే చంద్రబాబు గారు అవ్వాలి. అసలు ఏంటి అంత ఆస్తిని పోటీ చేశారు ఆయన, గొడవలు చూస్తే ఇవాళకి బాధ కలుగుద్ది ఆ రోడ్డుకి వెళ్తుంటే. ఇవాళ కోట్లు లక్షల రూపాయలు నెలకి అద్దది, ఆయన కూడా ఎలక్షన్ నిమిత్తం అని చెప్పి 23 కోట్లకి అమ్మేసి తెలుగుదేశంలోనే నేను వెళ్ళి మన ఊరికి తెచ్చి 8 లక్షలు పంచిపెట్టాం. అలాగా చంద్రబాబు గారు పార్టీ చాలా ఖర్చు పెట్టించారు. చంద్రబాబు గారు మనస్తత్వం అంతా చిన్న కుర్రోడు మనస్తత్వం అయింది, ఉన్నది మొహం మీద అంటాడు అంతేగా. బోయపాటి శ్రీని తీసుకొచ్చి షూటింగ్ గా ఇంతమంది ప్రాణాలు బలి తీసుకున్న ఆయన్ని మరి ఏ రకంగా మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఓటన్న రూపంలో మనందరం కూడా ఆయనకి బుద్ధి చెప్పాలి, మనందరం కూడా గ్రహించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ప్రతి మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మా నాన్నగారు ఒక అడుగు ఏంటి పేదవాళ్ళ గురించి ఒక అడుగు ముందుకేస్తే నేను ఖచ్చితంగా 2 అడుగులు ముందుకేస్తానని మరి జగన్ గారు మనందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అల్లు విజయ్ కుమార్ గారిని కిర్లంపూడి మండల నాయకులు, అలాగే అల్లు విజయ్ కుమార్ గారిని, అలాగే వెంకటరత్నం గారు నా గురు, రాజకీయ గురు. తర్వాత అలాగే మన చిట్టూరు రవీంద్ర గారు ఎమ్మెల్యే చేస్తుండగా పనిచేసాం, అలాగే మళ్ళీ నెక్స్ట్ టైమో మన తోట నరసింహ్ గారు సమక్షంలో కూడా కాంగ్రెస్లో పనిచేసాం. పనిచేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మన రాష్ట్రంలో మనల్ని మోసం చేసింది. చేయడం అంటే ఆ రోజు వాళ్ళు చేసుకున్నది వాళ్ళకి అయింది, ఎందుకంటే అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరూ చెప్పినా కానీ రాష్ట్రం విడదీసి మొత్తం మీద 2 రాష్ట్రాల్లో కూడా పార్టీకి బలం లేకుండా చేసుకుని వెళ్ళిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద మహాప్రేమ, తెలుగుదేశం పార్టీ 83లో పెట్టినప్పుడు కూడా మేము కాంగ్రెస్ వదలలేదు. అలాగే నెక్స్ట్ చిరంజీవి వచ్చాడు మన కాపు మీకు మన కులం అది ఇది అని చెప్పి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ వదలలేదు. కాకపోతే కాంగ్రెస్ చేసిన తప్పుకి కాంగ్రెస్ పార్టీని వదిలేవలసి వచ్చింది. ఆ రోజు వదిలేసినా మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ తనయుడైన జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే జాయిన్ అవుదాం అని ఉండేది నాకు. అప్పుడు ఎంపీ గారితో మంత్రిగా పనిచేసి ఆయన కూడా తిరిగాం, ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా నేను వైఎస్ఆర్ పార్టీకి రాను కాంగ్రెస్లోనే ఉంటాను అని చెప్పుకోరు. కాకపోతే పార్టీ మనుగడ పోయిందండి, ఇప్పుడు వయసులో తిరగకపోతే వయసు అయిపోక ఎవరు రాజకీయం చేయలేరు, మీరు ఏదో నిర్ణయం తీసుకుని గబాన్ చెప్పండి అంటే ఆయన చెప్పలేదు, లేట్ చేశారు. లేట్ చేసినప్పుడు నా ఉద్దేశపూర్వకంగా నేను ఆయన కూడా విడిచిపెట్టి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుదామని ముందుకు వచ్చాను. ఆ రోజు కొన్ని కారణాల వల్ల ఆ పార్టీ